మహిళలు చేపేసిన ఐక్యత కాపాడాలి చేపేసిన హక్కులని ఫస్ట్ మేము ఖండిస్తున్నాము ఎందుకంటే మేము జాయిన్ అయ్యి 15 మంత్స్ అవుతుంది అప్పటి నుండి మాకు ఎలాంటి ట్రైనింగ్ లేకుండా శిక్షణ ఇవ్వకుండా రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తున్నాము కాకపోతే తప్పు సర్దిద్దుకోవడానికి టైం ఇవ్వాలని ఫస్ట్ మేము కోరుతున్నాము ఆ తర్వాత మాకు ఎలాంటి ఇంత కరోనా టైంలో కూడా మాకు ఎలాంటి ఆరోగ్య భద్రత లేదు ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా కూడా ఇంట్లో ఉండి డిప్యూటేషన్ ఏంది విధుల మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోని వర్క్ చేయడం జరుగుతుంది కానీ ప్రతి సెక్రటరీ గ్రామాలకు వెళ్ళి ఖచ్చితంగా వర్క్ చేయడం జరుగుతుంది ఇలాంటి వాళ్ళకు కూడా ఎలాంటి ఉద్యోగ భద్రత కానీ మాకు ఆరోగ్య భద్రత కానీ లేకుండా పోయింది దీని నుండి మేము విముక్తి కోరుతున్నాం ఎందుకంటే అందరు ప్రభుత్వ ఉద్యోగుల్లాగా మేము కూడా రాత పరీక్ష రాసి ప్రతిభ ఆధారంగా నియమితులయ్యాం ఏదో మా ఏవో కారుణ్య నియామకాలు అయితే కావు ఎవరో చనిపోతే రాలేదు మేము అలాంటి వాళ్ళకి తప్పులు సర్దిద్దుకునే అవకాశం ఇచ్చి ఫస్ట్ శిక్షణ ఉండాలి మాకు శిక్షణ ఇచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ లెవెల్లో ఏమేమి రిజిస్టర్లు మెయింటైన్ చేయాలో అది ఫస్ట్ శిక్షణ ఇచ్చిన తర్వాత సర్దిద్దుకునే అవకాశం ఇచ్చిన తర్వాత మాకు విధుల నుండి బహిష్కరిస్తే ఒప్పుకుంటాం కానీ ఇలా ఎలాంటి ఎంక్వైరీ అనేది లేకుండా ఎలాంటి శిక్షణ లేకుండా ఇట్లా విధుల నుండి బహిష్కరించడం కరెక్ట్ కాదు
దీని గురించి మేము కండిస్తున్నాము మా మా ఉద్యోగానికి అసలు మెయిన్ భద్రత లేకుండా పోయింది ఆ గౌరవం కూడా లేదు ప్రతి వార్డ్ మెంబర్ తో సహా సర్పంచ్ తో సహా చులకనగా చూసే పరిస్థితి వచ్చింది గ్రామాలల్లో ఈ రోజు మాకంటే తక్కువ క్యాడర్ ఉద్యోగులకు ఇచ్చినంత రెస్పెక్ట్ కూడా మాకు ఇవ్వడం లేదు మళ్ళీ మాకంతా కలిపి ఇంత రిటన్ టెస్ట్ రాసి వచ్చినా కూడా బేసిక్ పే లేదు కన్సాలిడేటెడ్ పే 15,000 ఇస్తున్నారు ఆ గ్రామ పంచాయతీలలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు 8,500 జీతం ఇచ్చి హెల్త్ ఇన్సూరెన్స్ కల్పిస్తున్నారు కానీ మాకు అలాంటి ఇన్సూరెన్స్ అవన్నీ ఏం లేవు ఇదంతా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మా అందరి తరపున మేము కోరుతున్నాం సార్ విధుల్లో చేరినప్పటి నుంచి అంటే నేను నవంబర్లో నేను విధుల్లో చేరిన అక్కడ ఆ గ్రామంలో సో విధుల్లో చేరినప్పటి నుంచి నాకు ఏ విధమైన ఛార్జ్ ఇవ్వలేదు ఏ రికార్డులు నాకు అప్పగించలేదు సో పరిపాలనా సౌలభ్యం కోసం ప్రజలకు ఇబ్బంది కావద్దనే ఉద్దేశంతో మనం పనులు నెట్టుకుంటూ వస్తున్నాం సో కానీ ఇక్కడ ఏమైంది అంటే మనం హౌస్ ట్యాక్స్ కలెక్ట్ చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి కారోబార్ కొన్ని తప్పులు చేయడం జరిగింది వాటిని నేను మా సర్పంచ్ గారి దృష్టికి తీసుకెళ్లడం వల్ల ఆయన వాళ్ళిద్దరు కుమ్మక్కైపోయి దాన్ని వదిలిపెట్టాలి ఈ సమస్యను ఇంతటితోనే లేకపోతే మళ్ళీ నేను నీ మీద కూడా ఇది చేయాల్సి వస్తుంది ఇక్కడ నుంచి పంపించాల్సి వస్తా అని చెప్పి బెదిరింపులో పాల్పడ్డాడు సో ఆ విషయాన్ని నేను మన ఇక్కడ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది సరే వాళ్ళ మీద ఎంక్వైరీ అనేటువంటి జరిగిందో లేదో తెలియదు కానీ మరి నన్ను మాత్రం తీసేయడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే నేను ఎక్కడ కూడా ఒక మిస్అప్రోప్రియేషన్ చేయడం కానీ ఒక రూపాయి ప్రజల నుంచి తీసుకోవడం కానీ అట్లాంటి ఏం పనులు చేయలేదు ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని రకాల పనిచేస్తాం మీరు ప్రజల ఊళ్ళో ఏ ఒక్కరిని అడిగినా కూడా వాళ్ళు చెప్తారు సో అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నన్ను కొంత రాజకీయ ఉద్దేశంతో నన్ను ఇట్లా చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే మేము వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క గ్రామాలలో అడ్మినిస్ట్రేషన్ స్టైల్ ఒక విధంగా ఉంటుంది సో అన్నీ ఒకటే విధంగా ఉండాలంటే మీరు అందరికీ కలిపి ఒక విధమైన ట్రైనింగ్ ఇవ్వండి అన్ని గ్రామాలలో ఏ రకమైన రిజిస్టర్లు మెయింటైన్ చేయాలి ఎట్లా రాయాలి ఒక ఇల్లు పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఎట్లా ఉండాలి దాన్ని ఆస్తి మార్పిడి చేసేటప్పుడు ఎట్లా ఉండాలి మాకు అందరికీ కలిపి ఒక శిక్షణ ఇవ్వండి కొంతమంది మాన్యువల్గా చేస్తారు కొంతమంది ఆన్లైన్లో చేస్తారు రకరకాలుగా చేస్తున్నారు కాబట్టి అది యూనిఫార్మిటీ అనేది వస్తలేదు కాబట్టి మాకు అందరికీ ఫస్ట్ శిక్షణ ఇవ్వండి శిక్షణ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే బాగుంటుంది కానీ ఇట్లా చేసి ఒక పంచాయతీ సెక్రటరీలు అందరి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసినట్టుగా ఉంటే అది రేపు భవిష్యత్ తరాలకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి దీన్ని మీరు మనసులో పెట్టి అర్థం చేసుకొని అది ఒక పనులు చేస్తున్నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి వాటిని సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉంటుంది అది మా పైన ఉన్నటువంటి పర్యవేక్షణ అధికారులు చేయాల్సింది ఉంది కానీ వాళ్ళు చేయకపోవడం వల్ల కంప్లీట్గా మమ్మల్ని బాధ్యతలు చేయడం అనేటువంటిది అది చాలా దారుణం ఇట్లాంటి పరిస్థితి రాకూడదు కావున ఇది దీన్ని దృష్టిలో పెట్టుకొని మా అందరికీ శిక్షణ ఇవ్వాలి అలాగే మన మా వాళ్ళు పెట్టినటువంటి ఏవైతే అంశాలు మీ ముందున్నాయో 12 గంటలు కల్పించాలి ఉమెన్ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రసూతి సెలవులు ఇవ్వాలి చాలామంది చిన్నపిల్లలు ఉన్నటువంటి మదర్స్ ఉన్నారు మనం లేట్ ఈవినింగ్ టైంలలో మీటింగ్స్ పెట్టడం వర్షాకాలం ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ ఉండదు పిల్లలు ఉంటారు ఇవన్నీ కూడా మనం మానసికంగా చాలా కుంగిపోయే పరిస్థితి ఉంది కాబట్టి మానవత దృక్పథంతో మీరు అందరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే సెలవు దినాలలో మీరు పనులు పెట్టకండి ఎందుకంటే ప్రతి ఉద్యోగికి దొరికేది ఒకటే రోజు సెలవు ఆ సెలవు రోజు కూడా మీరు పెడుతున్నారు సరే కోవిడ్ ఉన్నది కాబట్టి మనం అందరం వర్క్ చేయాల్సింది వచ్చింది చేసినాం మేము మనకు ఈ కోవిడ్ టైంలో అంటే లాక్డౌన్ డిక్లేర్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఏ హాలిడే కూడా పబ్లిక్ హాలిడే కానీ ఫెస్టివల్ ఏది కూడా మేము వాడుకోలేదు ఇంత పని చేస్తున్నా కూడా చాలా పనికి మించిన తలకు మించిన భారం అవుతుంది ఉపాధి పని పూర్తిగా మనమే పర్యవేక్షించడం మొక్కల సంరక్షణ ఇట్లా ప్రతి అంశాన్ని మాకే బాధ్యతలు చేయడం అనేటువంటిది ఒక విధమైనటువంటి మానసిక వేదనకు గురి చేస్తుంది కాబట్టి ఇవన్నీ మీరు దయచేసి ఆలోచించాలని మేము విజ్ఞప్తి చేస్తాం.